హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని, సో దీన్నే మనం టీఎస్ సెట్ అంటాం, సెట్ ఎగ్జామ్ అంటాం. సో సెట్ 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ యూజువల్గా కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూద్దాం. దీనికి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, దీనివల్ల లాభాలేంటి, సెట్ క్వాలిఫై అయితే లాభాలేంటి, అవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. సబ్జెక్టులు కూడా ఏముంటాయి, వాటి సిలబస్ ఏంటి, సో ప్రతి ఒక్క విషయం కూడా మీకు దీంట్లో అందుబాటులో అవుతున్నది అనమాట. సో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకు టెట్ నోటిఫికేషన్, సారీ సెట్ నోటిఫికేషన్ అండి ఇది. సో ఈ సెట్ నోటిఫికేషన్తో పాటుగా మనకు ఒకటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది. సో అది లింక్లో ఇస్తాను మీకు. సో ఇందులో పూర్తి వివరాలు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మెయిన్, అన్ని వివరాలు కూడా ఇందులో మనకు ఇంక్లూడ్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు అనిపిస్తుంది టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్. సో ఈ సెట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కు, అదేవిధంగా లెక్చరర్కి సంబంధించి, అంటే డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ కాదు, డిగ్రీ లెక్చరర్కి సంబంధించి, అదేవిధంగా యూనివర్సిటీలలో ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది. జాబ్ కాదు, ఎలిజిబిలిటీ మాత్రం ఉంటుందన్నమాట. సో ఇది సెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం లేదు. నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా సెట్ రాయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది నేషనల్ లెవెల్లో దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకు సెట్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మీకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి, మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందని అంటే 14/5 నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 2/7 వరకు ఉంది. జూలై 2 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీతోనైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్స్ట్రా ఫీజు అన్నమాట. ఇది ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా ఇంక్లూడింగ్ మళ్ళీ లేట్ ఫీజు ఉంటుంది. సో దీంట్లో మనకు 26/7 వరకు కూడా అప్లికేషన్ ఇచ్చారు. ఓకే, తర్వాత సో డౌన్లోడ్ హాల్ టికెట్లు వచ్చేసి మనకు 20 నుండి ఉందండి. ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకు 28/29 అని చెప్పేసి. 20/8 వరకు మనకు హాల్ టికెట్లు వస్తున్నాయి. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 29/30 వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, 4 డేస్ అన్నమాట. సో ఇది ఓకే, మనకు దానికి సంబంధించిన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా మనకు సిబిటి మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే అని చెప్పేసి. సో ఇందులో మనకు ముఖ్యంగా వచ్చేసి 29 సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ అనేది ఇందులో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అదర్ దాన్ తెలంగాణ ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీ కింద వారి యొక్క రిజర్వేషన్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి 10 ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే ఇస్తున్నారు మనకు. ఆదిలాబాద్ నుండి రంగారెడ్డి వరకు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పాత 10 జిల్లాలు అయితే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్గా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అని చూసినట్లయితే, సో సెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ చాలామందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఈ సెట్కి సంబంధించి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఏం పాస్ అయి ఉండాలంటే ఏదైనా మాస్టర్ డిగ్రీ, ఎంఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు, ఎంఈడి కావచ్చు, ఎంపీఈడి కావచ్చు, ఓకే, ఎల్ఎల్ఎం కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. సో ఇట్లా ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, రైట్. ఒకవేళ క్యాండిడేట్స్ కనుక బీసీ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే లేదా పీడబ్ల్యూడీ అయినట్లయితే 50% పీజీలో ఉంటే సరిపోతుంది, 50% ఉంటే సరిపోతుంది. ఓపెన్ క్యాండిడేట్స్ అయితే ఎంత, 55% ఉండాలి. మిగతా క్యాండిడేట్స్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే మనకు 50% ఎనఫ్ అన్నమాట, సరిపోతుంది అది. నెక్స్ట్, తర్వాత క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్ డిగ్రీ కోర్స్ ఆర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ క్వాలిఫయింగ్ మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అండ్ హూజ్ రిజల్ట్ ఈజ్ టిల్ అవైటెడ్ ఆర్ క్యాండిడేట్ హూజ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హ్యావ్ బీన్ డిలేడ్ మే ఆల్సో అప్లై ఫర్ దిస్ టెస్ట్. సో ఎవరైతే
ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఓకే, ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు, పీజీ ఫైనల్ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు. సో ఎగ్జామ్ రాసి, ఫైనల్ ఇయర్ కూడా ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం అవెయిట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్ అనమాట, 2 ఇయర్స్ ఉంటుంది కాబట్టి, లేదంటే సెమిస్టర్ వైజ్ చూసుకుంటే లాస్ట్ సెమిస్టర్. సో వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత మరి? దీనికి సంబంధించి మీరు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ టీఎస్ సెట్. సెట్ ఎగ్జామ్కు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, సెట్కు లేదు, టెట్కు లేదండి. దేనికైతే ఏజ్ లిమిట్ అయితే ఉండదు. సో ఫీజు మాత్రం మంచి భారీగానే ఉంటుంది. దీనికి సంబంధించి సెట్కు సంబంధించి ఒకసారి చూడండి. జనరల్ క్యాండిడేట్ అయితే 2000 రూపాయలు, బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 1500, ఎస్సీ ఎస్టీ మిగతా క్యాండిడేట్లు అయితే 1000 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి 3 అవర్స్ డ్యూరేషన్తోనే ఒక ఎగ్జామినేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఒకటే సెషన్లో ఎగ్జామ్ అయితే అవుతుంది మనకు. బట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 పేపర్లు ఉంటాయి, ఒకటే ఎగ్జామ్ 2 పేపర్లు ఉంటాయండి. సో 2 పేపర్లు ఎలా ఇచ్చారు మనకు చూసినట్లయితే, ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, అన్ని కంపల్సరీ చేయాలి. ఇందులో వచ్చేసి మనకు జనరల్ ఉంటుందన్నమాట, అది మీకు చెప్తాను ఒకసారి, జనరల్ పేపర్ ఇది. రెండవది వచ్చేసి మనకు కంటెంట్ పేపర్, సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈచ్ వన్ క్వశ్చన్కు 2 మార్క్స్, ఓకే, మొత్తం 300 మార్కులకు కానీ మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. మరి ఫస్ట్ పేపర్లో ఏముంటుంది కానీ చూసుకున్నట్లయితే, మనకు ఫస్ట్ పేపర్లో ఏముంటుందని చూసినట్లయితే, ఫస్ట్ పేపర్లో వచ్చేసి 50 ఏవైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, సో ఈచ్ వన్ క్యారీ 2 పాయింట్స్, 2 మార్క్స్. ఇందులో వచ్చేసి మనకు మెయిన్గా జనరల్ నేచరు, తర్వాత టీచింగ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ ఉంటుంది, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, తర్వాత కాంప్రహెన్షన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి థింకింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేపర్లో ఉంటాయి అన్నమాట, జనరల్గా ఉంటుంది పేపర్ అంతా కూడా మనకు. దాని తర్వాత వచ్చేసి సెకండ్ పేపర్ వచ్చేసి 100 మార్కులు, కంపల్సరీ క్వశ్చన్స్ ఈచ్ క్యారింగ్ 2 మార్క్స్, అండ్ సబ్జెక్ట్ సెలెక్టెడ్, ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ నుండి మాత్రమే ఈ 100 క్వశ్చన్లు రావడం జరుగుతుందన్నమాట. ఈ 100 క్వశ్చన్లు ఏంటి అని అంటే, మీ యొక్క సబ్జెక్టు, అంటే మీరు ఒకవేళ మ్యాథ్స్ రాస్తున్నారనుకోండి, ఆ మ్యాథ్స్కు సంబంధించినటువంటి పేపర్ మాత్రమే 100 క్వశ్చన్లు ఉంటాయి, ప్యూర్ మ్యాథ్సే, అందులో మళ్ళీ వేరే ఉండదన్నమాట. ఒకవేళ మీరు ఫిజిక్స్ రాస్తుంటే ఫిజిక్స్ సంబంధించి, తెలుగు రాస్తే తెలుగుకు సంబంధించినటువంటి 100 క్వశ్చన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఇతర క్వశ్చన్లు ఇందులో ఇంక్లూడ్ కావు. ఇది సెకండ్ పేపర్ అనమాట. సో సెకండ్ పేపర్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది మనకు. సో 1:2 ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్వాలిఫై కావడానికి కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మొత్తం అయితే సో ఈక్వల్ టు 6% క్వాలిఫై అయిన వాటిలలో మళ్ళీ 6% తీసుకొని వీళ్ళు ఎలిజిబిలిటీని ప్రకటిస్తారనమాట. అందులో మనకు సో ఎంత పర్సంటేజ్ ఎవరికి ఇస్తారనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సిబిటి మోడ్లో ఉంటుంది. సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా రాయాలన్నది కూడా మన ఛానల్లో ఉందండి, మీకు దీనిలో నేను లింక్ ఇస్తాను, ఒకటి చూసుకోండి. సో సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ విచ్ టీఎస్ సెట్ 2024 విల్ బీ కండక్టెడ్. సో ఇక్కడ మనకు ఈ సబ్జెక్టుల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా సబ్జెక్టులు అనమాట, జియోగ్రఫీ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీషు, ఇట్లా మనకు రకరకాల పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 29 సబ్జెక్టుల మీద సెట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఇవి వచ్చేసి అలైడ్ సబ్జెక్ట్స్ అంటాము, అలైడ్ సబ్జెక్టు, ఓకే, ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ లేదా గ్రూపింగ్ సబ్జెక్టు. మీరు కెమికల్ సైన్స్ రాయాలంటే ఇక్కడ తెలిపినటువంటి ఏదో ఒక, మీరు కెమికల్ సైన్స్ రాయాలంటే ఇక్కడ తెలిపినటువంటి ఏదో ఒక సబ్జెక్టులో మీరు పీజీ చేసి ఉన్నట్లయితే మీరు కెమికల్ సైన్స్కు ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అట్లా మీరు చూసుకోండి. పేపర్, క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ లాంగ్వేజెస్ కాకుండా మిగతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి.
సో అంటే ఇక్కడ కామర్స్ ఉందనుకోండి, ఎంకామ్ మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, సిఏ సిఎస్ ఐసీడబ్ల్యూఏ ఎంకామ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కామర్స్ సంబంధించినటువంటి సెట్ను మీరు రాయవచ్చు అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ లైఫ్ సైన్స్ ఉందనుకోండి, లైఫ్ సైన్స్ కిందకి ఏమొస్తాయంటే మనకు బాటనీ చేసిన వాళ్ళు లైఫ్ సైన్సే రాయాలి, బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు లైఫ్ సైన్సే రాయాలి, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు లైఫ్ సైన్సే రాయాలి, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ, ఫిషరీ సైన్స్ ఇట్లా వెళ్ళి ఈ సబ్జెక్టులు అన్నీ కూడా లైఫ్ సైన్స్ సెట్ ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. సో అట్లా మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇది మీకు లింక్ ఇస్తాను కదా, అందులో మీరు చూసుకోవచ్చు మీ సబ్జెక్ట్ ఏంటి అన్నది. సో ఇది మనకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇది అన్నమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలి కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది, దాని లింక్ కూడా. సో ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.